హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము ప్రవక్తయగు హబక్కు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి యహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాలు ఆలకింపకుందువు బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను న్యాయము ఎన్నడనూ జరగకుండా మానిపోయెను భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు న్యాయము చెడిపోవచ్చున్నది అన్యజనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలము విస్మయమునందుడి మీ దినములలో నేనొక కార్యము జరిగింతును అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మకయుందరు ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూ దిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును రాత్రి ఎందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలను జొరబడుదురు ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు వెనుక చూడకుండా బలాత్కారము చేయుటికై వారు వత్తురు ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందరు రాజులను అపహాస్యము చేతురు అధిపతులను హేళన చేతురు ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు తమ బలమునే తమకు దేవతగా భావింతురు గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు యహోవా నా దేవా నా పరిశుద్ధ దేవ ఆది నుండి నీవున్నవాడవు కావా మేము మరణమునొందము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు ఆశ్రయదుర్గమ్మ మమ్మను దండించుటకు వారిని నీ నీకను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా బాధించి వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులనుగా చేసితివి వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి ఉన్నాడు ఊరులు వగ్గి చిక్కించుకొనిచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చి భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులనర్పించుచున్నాడు తన ఊరులకు ధూపం వేయిచున్నాడు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా హబక్కుకు గ్రంథము రెండవ అధ్యాయము ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను ఉందునను కొనగా యహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయకవచ్చును వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును మరియు ద్రాక్ష రసము మోసకరము తనను బట్టి అతిశయించి వాడు అట్టివాడు పాతాలమంత విశాలముగా ఆశపెట్టును మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరచుకొను సకల జనులను సమకూర్చుకొను తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ వాడు ఎన్నాలో నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురుగదా వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు నిన్ను హింస వారు జాగ్రత్తగా వత్తురు నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉండువు బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టిూ నిన్ను కొల్లపెట్టుదురు తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ నీవు చాలామంది జనములను నాశనము చేయించు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి నర్హత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు ఇది సైన్యములకి అధిపతి అగు యహోవ చేతనే గదా ఏలే అనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి ఎహోవ మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును తమ పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు నీవును త్రాగి నీ మానము కనపరుచుకుందువు యహోవా కుడి చేతిలోని పాత్ర నీకియ్యబడును అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదికే వచ్చును పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని ఎందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి అబద్ధములు బోధించి పోత విగ్రహములందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి కర్రను చూచి మేలు కొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా అది బంగారముతోనూ వెండితోనూ పూత పూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమునూ లేదు అయితే యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక హబ్బక్కూకు గ్రంథము మూడవ అధ్యాయము ప్రవక్తయగు హబ్బక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి అచ్చట ఆయన బలము దాగి ఉన్నది ఆయనకు ముందుగా తెగులో నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి ఆయన నిలవబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అనుగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు కూషీల ఢేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని మిథ్యాను దేశస్థుల ఢేరాల తెరలు గజగజ వనకెను యహోవా నదుల మీద నీకు కోపము కలిగినందుననా నదుల మీద నీకు ఉగ్రత కలిగినందుననా సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాఘాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు బహు కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు మహోగ్రుడవై జనములను అణగదొక్కుచున్నావు నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిష్యక్తున్నే రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు బీదలను రహస్యముగా మృంగివేయవలనని ఉప్పొంగుచు నన్ను పొడిచేయుటకై తుఫాను వలె వచ్చి యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచూనున్నావు నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకుని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవాయందు ఆనందించేదను నా రక్షణ కర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదను ప్రభువగు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును